పరిపాలనలో చాలా రకాలు ఉన్నాయి. ప్రజలు ఓట్లేసి గెలిపించారు, అధికారం చేతికిచ్చారు కదా అని మనం ఈ అధికారంలో శాశ్వతంగా ఉండిపోవాలి, మనకు ప్రతిపక్షం అనేది లేకుండా ఉండాలి, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదు అని అనుకోవడం కాస్త వేరే లెవెల్లోకి వెళ్తుంది. సరే, ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తుంది. రేపొద్దున పువ్వుల్లో పెట్టి వైసీపీలో చేతిలో ఉన్న అధికారాన్ని పువ్వుల్లో పెట్టి టీడీపీకి కూడా అప్పగించిన ఆశ్చర్యపోవక్కర్లేదు. అంటే స్వయం కృతాపరాధాలు అని అంటాను నేను. అది జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాకపోవడం వలన కావచ్చు, ఆయనకు తెలియకపోవడం వలన కావచ్చు, లేదా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పులు కావచ్చు, లేదా ఆయన పేరు చెప్పుకొని ఆ పార్టీ నాయకులు కొంతమంది చేస్తున్న తప్పులు కావచ్చు, లేదా వ్యవస్థీకృతంగా అనేక మార్గాల్లో అనేక రకాలుగా జరుగుతున్న తప్పులు. అది వైసీపీలో ఆయనే చేస్తున్నారో, ఆయనే చేయిస్తున్నారో, వేరే వాళ్ళు చేస్తున్నారో, ఆయన తెలియకుండా ఎలాగైనా జరగదు, తప్పులైతే మాత్రం ఎక్కువ జరుగుతుంది. సో ఇప్పుడు దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఒక 5 విషయాలు చెప్పుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యి వైసీపీనే టీడీపీకి బలోపేతాన్ని ఇచ్చిన సంఘటన ఎవ్వరూ మర్చిపోలేనిది. అన్నిటికంటే పెద్దది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరగడం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఆఫీసు మీద దాడి జరగడం అనేది ఏనాడు జరగలేదు, ఎప్పుడు ఎక్కడా కూడా జరగలేదు మన దేశం. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైసీపీ నాయకులే దాడికి పాల్పడ్డారు, వాళ్ళే ట్వీట్లు చేసుకున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేశారు, మేము చేశాము మేము చేశాము అని. ఆ దెబ్బతో టీడీపీలో కసి పెరిగింది, కార్యకర్తల్లో ఆవేశం పెరిగింది, నాయకుల్లో ఆత్మగౌరవం పెరిగింది. టీడీపీ ఏంటి ఇలా అయిపోయింది, అధికారంలో ఉన్న మేము, అధికారంలో ఉండాల్సిన మేము, ఓడిపోయాం సరికదా, ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యాలయాన్ని కూడా కాపాడుకునే స్థితిలో లేమా మేము అనేంత ఆవేదనలోకి వెళ్ళిపోయి, కసిలోకి వెళ్ళిపోయి కార్యకర్తలందరూ యాక్టివ్ అయ్యారు, నాయకులు యాక్టివ్ అయ్యారు. అది వైసీపీ టీడీపీకి అప్పగెప్పిన మొదటి బలం, టీడీపీకి వచ్చిన మొదటి బలం, వైసీపీ టీడీపీకి ఇచ్చిన మొదటి బలం అనుకోవచ్చు. అంతకుముందు జరిగిందే ఇంకోటి ఉంది, లేదా అప్పుడే జరిగిందో అనుకుంటా. నారా భువనేశ్వర్ గారిని వైసీపీ నాయకులు కామెంట్ చేయడం, నారా భువనేశ్వర్ గారి విషయం, అది రాష్ట్రంలో మహిళలు ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఆ సామాజిక వర్గం యాక్సెప్ట్ చేయదు, అది వేరే విషయం. వల్లభనేని వంశీ గారు కానీ కొడాల నాని గారు కానీ ఆ విధంగా మాట్లాడడం, లేదా కొడాల నాని గారు అంతకుముందు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఆ విధంగా మాట్లాడడం ఎవరు యాక్సెప్ట్ చేయరు. నారా భువనేశ్వర్ గారు ఎప్పుడూ ఏ విధమైన రాజకీయాల్లో ఆమె తలదొచ్చలేదు, ఎప్పుడూ ఆమె నోటి నుంచి ఒక్క రాజకీయ అంశం కూడా మాట్లాడలేదు, ఎవరిని విమర్శించలేదు కూడా. అటువంటి ఆమెను తీసుకొచ్చి ఈ విధంగా కామెంట్ చేయడం వలన నారా లోకేష్ గారి పుట్టుకను అనుమానించి అవమానించిన కారణంగా వైసీపీ ఇంకో తప్పు చేసింది, టీడీపీ మీద సానుభూతి పెరిగింది, టీడీపీ ఇంకో మెట్టు ఎక్కింది. సో ఈ రెండు వైసీపీ టీడీపీకి ఇచ్చిన బలాలనే అనుకోవాలి. ఇక్కడితో అయిపోవాలి. ఈ రెండుతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అయ్యన్నపాత్రుడు గారి మీద కేసు తాజాగా. అయ్యన్నపాత్రుడు గారు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించారు, 2 సెంట్లు ఆక్రమించారు, అందుకు మేము గోడ గుర్తు చేస్తాం అని జేసీబీని పంపించారు. ఈ అయ్యన్నపాత్రుడు గారి కేసు తరహాలోనే అదే విశాఖపట్నంలో సబ్బంహరి గారు, ఆయన గోడను కూడా అలాగే కూల్చేశారు, ఆయన ఇప్పుడు లేరు. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే గీతం యూనివర్సిటీ శ్రీభరత్ గారికి సంబంధించిన గీతం యూనివర్సిటీ. అంటే ఇక్కడ ప్రజలకు అర్థమవుతోంది, వైసీపీని విమర్శిస్తే వైసీపీని ఏమైనా అంటే జేసీబీని తీసుకొచ్చి టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు అని. సో అది కూడా వైసీపీకి మైనస్, టీడీపీకి ప్లస్, వైసీపీ స్వయం కృతాపరాధమే. సరే, నిజంగా ఆయన ఆక్రమించడం తప్పవచ్చు, ఎప్పుడు ఆక్రమించారో అప్పుడు చర్యలు తీసుకోవాలి, లేదా వేరే సందర్భం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వెంటనే ఆయన ఆక్రమించినట్టు గుర్తొచ్చిందా? సో అది కక్ష సాధింపు కదా. సో ఇది మూడోది, అయ్యన్నపాత్రుడు గారిని కావచ్చు, ఆ విశాఖపట్నంలో జరిగి జేసీబీలు తీసుకువెళ్ళిన సంస్కృతి అనేది టీడీపీకి బలాన్ని ఇచ్చిన వైసీపీ చేజతులు చేసుకున్న మూడో రోజు. ఇంకోటి అచ్చెన్నాయుడు గారి మీద కేసు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారి మీద కేసుకి టీడీపీకి బలానికి సంబంధం ఏంటో అనుకుంటారేమో. అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు కాక, ఓకే, ఆయన అవినీతి చేశారు అని ఏసీబీ ద్వారా కేసు పెట్టించారు, అరెస్ట్ చేశారు, ఒక 90 రోజులు 8 నెలలు జైల్లో పెట్టారు, కానీ నిజంగా ఆయన అవినీతికి పాల్పడ్డారు అని నిరూపించలేకపోయారు. అంటే కక్ష సాధింపు కోసమే కేసు పెట్టారు అనేది ప్రజల్లోకి వెళ్ళింది. అచ్చెన్నాయుడు గారి మీద ఆయన ఏంటి సిఫార్సు లేకిచ్చారు, పలానా కంపెనీలకు ఇవ్వండి అని సిఫార్సు లేకిచ్చారు, దాన్ని పరిశీలించి ఇవ్వాలా వద్దా నిర్ణయం తీసుకోవాల్సింది ఆ శాఖ అధికారులు.
దాన్ని ఏసీ గోవాలు తప్పు పట్టి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారు తప్పేమీ లేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చి వదిలేశారు. అంటే ఆయన తప్పు లేకుండా అరెస్ట్ చేసినట్టే కదా. సో దానివల్ల అచ్చెన్నాయుడు గారి మీద సింపతి పెరిగింది. ఆయన అప్పటి వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన నాయకుడు, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం నాయకుడు అయ్యాడు. రాష్ట్ర ఆయన స్థాయి పెరిగింది. టీడీపీకి ఒక రకమైన అదనపు ఫలం ఆయన అయ్యాడు. సో ఇది నాలుగు. ఇంకో ఫైనల్ ఇన్సిడెంట్ ఇంకోటి కూడా చెప్పుకోవాలంటే, ఇంకొన్ని ఇష్యూస్ ఒక వర్గాన్ని, ఒక వర్గం మీద ఎక్కువగా జరుగుతున్న ఇష్యూస్, అవి డాక్టర్ సుధాకర్ గారి కేసు కావచ్చు, చీరాల్లో కిరణ్ కేసు కావచ్చు, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కేసు కావచ్చు, కోనసీమ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే సామాజిక వర్గాల వారీగా విభజించి ఒక సామాజిక వర్గం మీద దాడి జరగడం, ఇటువంటి ఘటనలు జరగడం కూడా వైసీపీ స్వయం కృతాపరాధాలే. అవి కూడా టీడీపీకి బెనిఫిట్ అయ్యేవే. పోనీ టీడీపీ అని చెప్పలేం కానీ ప్రతిపక్షాలకు బెనిఫిట్ అయ్యాయి. దీనిలో కూడా వైసీపీ చేజేతలో చేసుకున్న తప్పు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి, కానీ ఈ ఐదు మెయిన్ ఇన్సిడెంట్. ఈ ఐదుతోనే వైసీపీ చేజేతలు కోల్పోయి టీడీపీకి అదనపు ఫలాన్ని ఇస్తోంది. ఒరిసి పెట్టి తప్పుల మీద తప్పులు చేస్తోంది వైసీపీ, కానీ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయట్లా, తప్పులను అంగీకరించట్లేదు, సరిదిద్దుకోవట్లేదు, కవర్ చేసుకుంటున్నారు, కప్పు పుచ్చుకుంటున్నారు. దానివల్ల ఆ తప్పులు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఆ ఫలితం, ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల్లో ఉంటుంది.